olmasın. ఏంటంటే ఎక్కడ అన్యాయం జరుగుతున్నా మహిళలపైన దాడులు జరుగుతున్నా దుర్గమ్మ తల్లి లాగా మనము మహిషాసురుని ఎంత దహనం చేస్తామో అలాగా ఈ పాపములను అందరినీ దహనం చేయాల్సి వస్తుంది. ఎలాగైతే రాముడు రావణుణ్ణి ఈ యొక్క అన్యాయం పైన ఆయన గెలుస్తాడో అలాగా మనము ఎక్కడైతే అన్యాయం జరగద్దో దానిపైన మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే కురుక్షేత్రంలో ఈరోజు ఇదే రోజు దశమి రోజు అర్జునుడు గెలుస్తాడో అలాగనే మన కళ్ళకు కనిపించే ఏ అన్యాయం జరిగినా ఏ దుర్మార్గుడు కనిపించినా వాడి పైన ధ్వజం ఎత్తాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు ఈ అన్నిటి ద్వారా తెలుసుకోవాల్సింది మనం ఈరోజు పక్కన ఇంట్లో ఏమైనా అన్యాయం జరిగినా రోడ్లో ఏమైనా అన్యాయం జరిగినా మనకు సంబంధం లేదు అనుకుంటాం. అలా కాదు, ఈరోజు మన బాధ్యతగా ఇటువంటి విజయదశమి రోజు అందరం కానీ ఈ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ముందు వచ్చి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలి. మరి మరోసారి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా నగర ప్రజలందరికీ ఈ యొక్క దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను.